ఏ సంబంధం లేకపోయినా తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లాలో కూడా ప్రత్యేకంగా మనం చూస్తున్నాం అది మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత రెండు ఉన్నాయి 45 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ జిల్లాల వాసిగా అంటే ఎవడైనా మాట్లాడితే బెదిరిస్తే భయపెడితే కార్యకర్తలు బెదిరిస్తే భయపడి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని లోపలేసి ఇంకొక పక్క లోకేష్ గారికి దానికి సంబంధం ఆయనకి ఏం సంబంధం అండి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అరవైన మంత్రి కాదు ఆ శాఖ మంత్రి కాదు అప్పుడు ఆయన ఎమ్మెల్సీను కాదు ఈ కేసులో ఏం సంబంధం ఎవిడెన్సులు ఉంటే పెట్టొచ్చు కదా మరి అన్ని రకాలుగా కూడా వ్యవస్థలు మేనేజ్ చేసి రాజకీయంగా ఏదో రకంగా అందర్ని అనగదొక్కేటువంటి కార్యక్రమం చేయాలనుకుంటే తప్పు ఎప్పుడైనా మీరు చేసేటువంటి తప్పులు కనీసం ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలా పక్కనే తమిళనాడు ఉంది ఆడ కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి 20 సంవత్సరాలుగా డిఎంకే ఏడిఎంకే వాళ్ళు ఈ రకంగానే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందో అదే పరిస్థితి 20 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాయి ఈరోజు ఏ రకంగా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు అక్కడ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు అంటే కనీసం పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకునేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా పరదాలు కట్టుకొని రూమ్లో పరదాలు వేసుకొని రోడ్లలో పరదాలు వేసుకొని ఇంట్లో కూర్చొని బయట ప్రపంచమే నాకు సంబంధం లేదు నేను చేసిందే చేస్తానని చెప్పేటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తావు అని అడుగుతా ఉన్నా భవిష్యత్తును ఏం చేస్తావు యువకుల భవిష్యత్తును ఏం చేస్తావు ఉండే ఇండస్ట్రీస్ని మొత్తం తరిమేశావు ఇంకా తరిమేస్తున్నావు నిన్ను చూస్తే జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడి ఏ పెట్టుబడిదారుడు కూడా ఈ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు ఏమవుతుంది అని అడుగుతా ఉన్నా యువకులు ఆలోచించాలా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా ఇదో మా ఒక్కోసరం కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీ తరంగా మా మీద కేసులు పెట్టారు మేము బయట పోయినాం మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు మేమేం తప్పు చేసినాం ప్రజల కోసం మాట్లాడి మా మీద కేసులు పెట్టారు రేపు పొద్దున ఇదే రకమైన పరిస్థితి వస్తే ఈరోజు మమ్మల్ని అనగదొక్కి ఈ రకమైన పరిస్థితి రేపు సామాన్యమైనటువంటి ప్రజలు సగటు మానవుడు ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి ఉందా నీ ఆస్తులకు రక్షణ ఉంటుందా నీ ప్రాణాలకు రక్షణ ఉంటుందా నీ మానాలకు రక్షణ ఉంటుందా ఆలోచించుకోమని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మాలాంటి నాయకులకే ఇటువంటి ఇబ్బందులు జరిగితే ఈ దౌర్జన్యాలతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాలతో ఈ రకంగా ఈ పోకడలతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా డెమోక్రసీకి వ్యతిరేకంగా ఆయన పోతే రేపు మళ్ళా ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో ఒకసారి ప్రజలు ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మనవి చేసుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు ఇష్టం వచ్చినట్లు దోపిడీ ఒక నియంత పాలన ఈ రాష్ట్రాన్ని ఒక నియంత పాలన కింద తీసుకురావాలనేటువంటి ఆలోచన వ్యవస్థలు నిర్వీర్యం చేశారు అన్ని రకాలుగా కూడా దోపిడీ చేసి అన్యాయం చేయడం జరుగుతూ ఉంది దయచేసి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి వైనాట్ 175 అంటున్నాడు ఉండేది 151 ఆ మూడో నెంబర్ రాదు నీకు ఈసారి మిగిలిన రెండు నెంబర్లే వస్తాయి రాసిపెట్టుకో అది ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాష్ట్రానికి అదేదో కొత్త ప్రోగ్రాం పెట్టినాడు ఏం ప్రోగ్రాం అది
జగనన్నే జగనన్నే మళ్ళా ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఆలోచించుకోమంటున్నా ఈ మాదిరి తప్పుడు కేసులు పెట్టడానికి కావాలనా ఈ రాజీ అవినీతి చేయడానికి కావాలనా ఇలాగా ప్రజల్ని దోచుకోవడానికి కావాలనా వాళ్ళ కార్యకర్తలకు ఇసుక దోచుకోవడానికి కావాలనా మైనింగ్ దోచుకోవడానికి కావాలనా 22A లో ఉండేటువంటి భూముల్ని దోపిడీ చేయడానికి కావాలనా రాష్ట్ర అభివృద్ధి నాశనం చేయడానికి కావాలనా ఉద్యోగస్తులను మోసం చేసిన దానికి కావాలనా మహిళలు ఇచ్చిన మాటకు మద్య నిషేధంపైన మడమ తిప్పిన దానికి కావాలనా దేనికి కావాలి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం అడుగుతా ఉన్నా చాలు జగనన్న ఇంకా తమరొద్దు ఈ రాష్ట్రానికి ఈ 4.5 సంవత్సరం ఈ 5 ఏండ్ల కాలం 50 ఏండ్ల ఎనికి రాష్ట్రాన్ని పంపించినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మళ్ళా జగనన్న గురించి ఆలోచిస్తే ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించడం మానేసే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం బుద్ధి చెప్పాలా తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।